ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బిజెపి సిపిఐ కాంగ్రెస్ సిపిఎం తెలుగుదేశం జనసేన రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వచ్చాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఊరంతా ఒక దారి నీది మాత్రం ఇంకొక దారి ఇది వితండవాదం అవునా కాదా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడుందండి మనకుండేది పదమూడు జిల్లాలు ఆరు జిల్లాలు ఒక పక్క ఇంకో పక్క ఆరు జిల్లాలు ఏడో జిల్లా ఈ జిల్లా పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క మధ్యలో జయదేవ్ పార్లమెంట్ గుంటూరు ఇంకో పక్క మీరు చూస్తే ఒక పక్క ఆరు వందల కిలోమీటర్లు ఇంకొక పక్క ఆరు వందల కిలోమీటర్లు శివరామకృష్ణ చెప్పింది ఇదే ఎవడైనా ఓనుమాల చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్మని చెప్పేది ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే విజయవాడ గుంటూరు మధ్య చెప్తాడు తప్ప బుద్ధి లేని వాళ్లే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మధ్య సర్వేలు చేశారు హిందూ చేశారు ఇంకా అనేక పేపర్లు చేశాయి అందరూ కూడా ఎనభై పర్సెంట్ ఇక్కడే రాజధాని కావాలంటా ఉంటే నేను అడిగా ఓకే నీకు నమ్మకం ఉంది మూడు రాజధానులు చేస్తానని మూడు ముక్కలు ఆడతానని ధైర్యం ఉంది కదా సవాలు స్వీకరించండి ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు ఈ సీట్ కూడా గెలుచుకున్నారు మీరు ఇక్కడ అసెంబ్లీ సీట్ కూడా గెలుచుకున్నారు రెండు జిల్లాల్లో నాలుగు సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు ఇప్పుడు రాష్ట్రం అంతా నాతోనే ఉందంటున్నావు కదా ఎడదామా రెఫర